ఇదే బీజేపీ పార్టీల ఎందుకు నాకు నవ్వండి బీజేపీ పార్టీలో ఎందుకు చేరారు మరి బీజేపీ తో మాకు ఏమ లాభం ఉందా బండి సంజయ్ గారు నేను గెలిచి ఇక్కడ ఈ రెండు మూడు ఏళ్ళల్లో మీరు అన్ని ఊర్లలో ఉన్నారు ఇక్కడ ఏరంతా ఒక ఊర్లో బండి సంజయ్ గారు ఒక 10 లక్షల రూపాయలు మాకు శాంక్షన్ చేసిండు పలాని పని చేసిండు అని ఒక్కరు చెప్తారా ఒక లక్ష 50,000 మరి సంజయ్ గారు అయినప్పుడు రేపు బీజేపీకి వెళ్ళి రాజేంద్ర గారు చేస్తే పని ఎట్లా అవుతుంది మనం ఎందుకు మనం ఖరారు చేసుకోవాలి మీరు ఆలోచించా ఏం అవసరం వచ్చింది మనకు अया बाबू रईत रुणमाफी 50,000 दाका चेसा मिगता मिट्टी तो सह 100,000 रूपये दाका ग्यारंटी जिम्मेदार अंत इव 24 गंटल करंट इच्छा रईत बंद रईत बीमा इच्छा कल्याण लक्ष्मी इच्छा केसीआर किट एद पद पनल इंको रेटो बाकी जरा करोना वी तिपल एवर इंटर जागरण वाले इंडे कार्यक्रम बीजेपी वाली कोई मन के अरे पेट्रोल 105 रूपये डीजिल 100 रूपये गैस सिलीर धर 950 रूपये रैलवे स्टेशन अम्मतलेमा अम्मका रैलवे स्टेशन अम्मका नौकाश्रया अम्मका रोड बुदगटमंटार अवना क्या एलसी अम्मका मत अम्मत रैल रोड विमानाश्रया नौकाश्रया एलसी विशाख उप प्रभुत् रंग संस्थल बीएसएनएल मोता अम्मी रिलयन बीएसएनएल फोन अंत रिलयन 50,000 मंदिर बीएसएनएल उद्योग मैं ये दिखा अमेटोल दिखा कालेश्वर प्राजेक्ट कटी सबस्टेशन कटी विद्युत उत्पत्ति केन्द्र कटी इंत अभिवृद्धि दिखा कटो दिखा अमेटोल दिखा केसीआर गुजार कालेश्वर कटबे रिजर्वायर कटबे सब स्टेशन कटबे रोड कटबे दवाखाना कटेटोलेमो केसीआर अमेटोलेमो बीजेपी मर एटा मन आलोचे बीजेपी इन मेमंटा अया गेलु श्रीनिवास यादव गेलिंदी मैं कार्मिक डबुल जगह गे जिम्मेदार मैं बीजेपी गड़िया ग्राइंडर कुट मिशन कुटुंबरण कुकर फुल सेलफोन सीरियल सारे इधेना इधेना गवर्नमेंटेमो मैक पटनी कल्याण लक्ष्मी केसीआर इच्छा रईत बंद इच्छा रईत बीमा इच्छा अभी इन बीजेपी मैक पटनी पेट्रोल डीजिल गैस एलसी अमीना रैल अमीना विमान अमीना नौकाश्रया अंदव बोट पिछले ग्रैंडर इच्छा कुकर् कुट मिशी वे कुटा मेकअपा को मैं मैं आलोचा बतकता दत्मा कावास दाने को मन आलोचि गम्मत बीजेपी पार्टी माला अभी एवं जिले एवं
ఇప్పుడు రాయలగారు గారు చేసి మేము బీజేపీ పార్టీగా మాట్లాడలేము వర్గ సంబంధం గొప్పదన్న బట్టి ఇది ఎక్కడి కథ నేను చెప్పేమన్నా చూసుకుంటే అదే మాట్లాడుతుంటే రాజేంద్ర గారు 20 దేశాల చేతిలో పట్టు మన అదే మీకు కాషాయ జెండా రాజేంద్ర గారు కాషాయ జెండా చేతిలో పట్టుకుని ఎర్ర జెండా డైనాలు కొట్టిన ఎవరు నమ్మలే నాయన నువ్వు ఉన్నది ఎవరు కాషాయ జెండా పార్టీ చేయను మతదత్వ పార్టీలో చేయను కాషాయ జెండా పార్టీలో ఉండి ఎర్ర జెండా డైనాలు కొట్టిన అట్ట ఉన్నది అంతా ఎర్ర జెండాలోనే ఉన్నది సో ఇది విషయం గాయంత అమాయకుల మీరు గాయంత అర్థం చేసుకోరా ఏం జరుగుతుందో మనం ఆలోచించుకోవద్దా రేపు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిచి రేపు కేసీఆర్ సార్ దొరకచ్చుకున్నాం హుజరాబాద్ లో మెడికల్ కాలేజ్ పెట్టుకుందాం లేదా పిల్లగాళ్ళకు పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టుకున్నట్టు కదా మా పిల్లలకు ఒక ఐటీఐ కాలేజ్ పెట్టుకున్నట్టు కదా ఏదైనా పిల్లలు చదువుకుంటే బాగుపడతాం గా పని కేసీఆర్ గారు కానీ ఈ బీజేపీతో రైతులు చెప్పండి మరి మనం ఒక వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా హుజురాబాద్ ప్రజల ప్రయోజనం ముఖ్యమా నేను అడుగుతా ఎవరు లాభపడాలి ప్రజలు బాగుపడాలన్నా ఈటల రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి బాగుపడాలన్నా మరి బీజేపీ గెలిస్తేనేమో ఒక వ్యక్తికి ప్రయోజనం అవుతుంది టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే హుజురాబాద్ ప్రజలకు లాభం జరుగుతుంది మీరు ఆలోచించండి నన్ను అడిగిండు ఏ పోటీ ఎవరికి మీకు వీరా హుజరాబాద్ లో కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కుదా బీజేపీ టీఆర్ఎస్ అడుగుతానని చెప్పిన పోటీ ఒట్టు పిల్లలకు ఆసర పెన్షన్ మధ్య ఉన్నారని చెప్పిన గడియారులకు కళ్యాణ లక్ష్మి మధ్య పోటీ ఉన్నది అడిగిన 60 రూపాయలు గడియారం ఇచ్చిన దిక్కుంటారా 60 పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు దిక్కుంటారా మా వాళ్ళు ఆలోచిస్తున్నారా మా హుజరాబాద్ లో హుషారు ఉన్నారని చెప్పిన రూపాయి బొట్టు పెళ్లి ఇచ్చిన ఓళ్ళ దిక్కుంటారా నేరేలా 2,000 రూపాయలు ఆసన పెన్షన్ ఇచ్చిన కేసీఆర్ దిక్కుంటారా ఆలోచించుకుంటారులే జరమని చెప్పిన వచ్చినాయా బొట్టు పిల్లలు అలాంటి గడియారం రూపాయి బొట్టు పిల్లి ఇచ్చి మన ఓట్లు కొనుక్కుంటుందంట బీజేపీ జనం గంత అమాయకులా మనకు కావాల్సిన ప్రజాస్వామ్యంలో ప్రజలు మనకు గెలవాలి ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది గడియారాలు గ్రైండర్లు బొట్టు పిల్లలు కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి పనిచేసే ప్రభుత్వం గెలవాలి నువ్వు తీసుకురా నేను అర్థం ఢిల్లీలో గవర్నమెంట్ ఉంది కదా పోయి మోడీ గారి దగ్గరకు అమిత్ షా గారి దగ్గరకు పోయి తీసుకురా పో జమ్మికుంటకు ఒక 5,000 కోట్లు తీసుకురా వాళ్ళ 5 కోట్లు 2,000 కోట్లు నేను కూడా పోతెత్తాం మీకు కూడా ఓ 2,000 కోట్లు ఏమని మనం కూడా ఎత్తాం భర్త కదా అక్కడన్నా తీసుకురామా మనం అర్థంగా నేను తీసుకురాపో మరి గెలిచిన ఆయన దుబ్బాకల గెలిచి ఏం తెచ్చిందే ఒక ఆయన గెలిచినప్పుడు 9 నెలలు ఆయన దుబ్బాకల ఢిల్లీ ఆయన ఇట్లే చెప్పింది ఇరే లెక్క ఏదైతే గెలిపేది 3 నెలల మండలం 6 నెలల ఆడి ఆఫీసు ఢిల్లీకి రైలు వస్తుంది మొత్తం దుబ్బాకకు దావహాగా వస్తుంది ఏమేమో చెప్పింది ఇక నోటికి మొక్కాలి మరి 9 నెలలు ఆయన నచ్చిందా ఏమని నచ్చినాదే నిజామాబాద్ లో ఒక ఆయన ఎంపీ గెలిచిండు నన్ను గెలిపింది పాస్పోర్ట్ తీసుకొస్తే నిజామాబాద్ కానీ అగ్రిమెంట్ రాసి ఇచ్చిండు బాండ్ పేపర్ మీద నేను గెలిస్తే నిజామాబాద్ లో పాస్పోర్ట్ పెడతా అని ఊరికి ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చిండు బాండ్ పేపర్ మీద మరి 2 ఏళ్ళు ఆయన వచ్చినది పాస్పోర్ట్ బాండ్ పేపర్ మీద రాసిస్తేనే పాస్పోర్ట్ రాకపోయా నిజామాబాద్ లో దుబాక రైలు కాదు కదా ఏం పాస్పోర్ట్ రాలేదా మరి మనం ఎందుకు నష్టపోవాలి ఒక వ్యక్తి కోసం మనం నష్టపోవాలి ఇవాళ రాజేందర్ గారు ఏంటంటే తన బాధను ప్రజల బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ ఏమో ప్రజల బాధను తన బాధగా చేస్తున్నాడు కేసీఆర్ ప్రజలకు ఏం కష్టపడుతుందో ఆలోచించి కరెంట్ కష్టం ఉంటే తీర్చిండు కేసీఆర్ ఇక 6 వేల పెళ్లికి కష్టం ఉందంటే తీర్చిండు కేసీఆర్ కాల్పుకు పోతే కష్టమైతుందంటే కేసీఆర్ కిట్టు పెట్టి దావఖాన్లను మంచిగా చేసే ప్రయత్నం చేసింది కేసీఆర్ కరోనా వచ్చింది జనం ఇబ్బందుల్లో ఉన్నారంటే కారెట్ మీద 10 కిలోల బియ్యము పప్పు 1,500 రూపాయలు ఇచ్చి కార్యం పెట్టుకుని కాపాడుతున్నాడు కేసీఆర్ ప్రజల బాధను తన కేసీఆర్ అయితే తన బాధను ప్రజల బాధగా చూపించి
ఇయాలు రాజేందర్ గారు లబ్ధి పొందాలని చూస్తున్నాడు. మనం ఎందుకు మోసపోవాలి అంటున్నాడు. మనం ఎందుకు మెదపోవాలని అంటున్నా. సీదా అంటున్నా అదే బీజేపీ ఎందుకు పోయాలని ఒక చెప్పమైంది. ఒక మంచి పని ఇవ్వ మీకు జయశ్రీ బీజేపీ ఇవ మాదికి మంచి పని ఉండదు. దీనికోసం ఓటేమని చెప్పాలి కదండి. లేదు మమ్మల్ని గెలిపిస్తే ఈ పని చేస్తామని చెప్పాలి కదండి. ఏం చెప్తున్నారు మీరు? కార్మికులకు 12 గంటలు పనిచేసే చట్టం తెస్తాం, బాయిల కాడ మీటర్లు పెడతాం, మార్కెట్లు రద్దు చేస్తాం, రోడ్లు అమ్మకానికి పెడతాం, రైల్వే స్టేషన్ లేదు కూర పెడతాం. అది గిజ్జు సేపు వేయాలి మేము గిందు కోసం బీజేపీ పోటేయాలమ్మా. దయచేసి ఆలోచించండి. ఇవాళ మనం మోసపోవద్దు. వాస్తవానికి రాజేందర్ గారు ఏమంటున్నారంటే ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా మంది లీడర్లు ఉండే ఆయన ఇదంతా నా బలం అనుకున్నాడు. ఇదంతా నా వాళ్ళు నన్ను చూసే ఉంటున్నారు అనుకున్నాడు. ఆయన బయటకు పోయినాక ఆయన ఎప్పుడు ఎవరు పోలే. మొత్తం టిఆర్ఎస్ అంత టిఆర్ఎస్ ఉన్నారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ బీజేపీలో అసలు మొత్తం గుజుకపోదు. అసలు బీజేపీలో ఉంటే కదా నేను గుజుకొచ్చుకునేది. అంటే బీజేపీకి ఎన్నో వచ్చినాయి. పోయిన ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీకి ఎన్నో వచ్చినాయి. అంత 2000 వచ్చినాయి. డిపాజిటే రాలేదు. ఇక మైక్ పట్టుకోవడానికి బీజేపీలో మొత్తం గుజుకపోతుంది. అన్ని బీజేపీలో ఉంటే కదా నేను గుజుకున్నాను. 16 వందలు వచ్చినాయి. మా కలిసి కంటున్నాడు. అసలు అది ఉంటే కదా నేను తెచ్చుకుని. వీళ్ళందరూ టీఆర్ఎస్ మన టీఆర్ఎస్ మేము మా ఇంటి పార్టీ మా టీఆర్ఎస్ పార్టీలో ఉంటామని వీళ్ళందరూ మన పార్టీలో ఉంటున్నారు. సో నేను కార్మికులకు కూడా కోరుతున్నా తప్పకుండా రేపు మీకోసం కూడా మీ మిత్రులు రామ్మూర్తి గారు చెప్పిండు. చాలా మందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మాకు సాయం కావాలని చెప్పిండు. రేపు మీ గ్రామాల్లో మీ సొంత జాగాల్లో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమంలో తప్పకుండా మీకు మద్దతు ఇస్తాం, సాయం చేస్తాం. మీరు కూడా మీ భవిష్యత్తు టిఆర్ఎస్ భవిష్యత్తు కంటే మీ భవిష్యత్తు. ఎందుకంటే రేపు 12 గంటల చట్టం వస్తే మనం బతకం. ఇప్పటికే బీహార్ అమలు. రేపు ఈత 12 గంటల చట్టం వస్తే మనం పనిచేయ చేత కాదు. మొత్తం మళ్ళీ అడ్కెలు వస్తారు. మనం ఆగమైపోతాం. అందువల్ల అది రావద్దంటే ఈ బీజేపీని కార్మిక వ్యతిరేక బీజేపీని మనం చిత్తు చిత్తుగా ఓడగొట్టేటువంటి బాధ్యత మీదే మీదే మీదే. ఒక్క నెల మీరు కష్టపడండి. ఇంకా ఎప్పుడొస్తాయో నెలకొస్తాయో 48 రోజులకు వస్తాయో కానీ జర మీరు కష్టపడండి. ఆవల 2 ఏళ్ళు ఉన్నాయి. అవతల 2 ఏళ్ళు నేను సేవ చేస్తాను. ఎలక్షన్ అయిపోయినా ఆర్థిక మంత్రిగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడే ఉంటాను. మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉంటాడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటాడు, మీ రామ్మూర్తి లాంటి వాళ్ళు ఉంటారు నాతో పాటు, రాజేశ్వరరావు గారు మున్సిపల్ చైర్మన్ గారు ఉంటారు, మా సంజీవ రెడ్డి అని ఉంటాడు. మేమందరం ఏ అవసరం పడ్డా మీకు ఏ ఆపద సంపదకైనా సరే మేము మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటామని మనవి చేస్తూ జై జగన్.